మన స్కిన్ పైన పిగ్మెంటేషను అలాగే డార్క్గా ఉన్న స్కిన్ అలాగే మొటిమలతో కూడుకున్న స్కిన్ ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ ఈ రెమెడీతో ఒక్కసారి అయితే చెక్ పెట్టవచ్చు ఇంకొక రిజల్ట్ కూడా ఉంది స్కిన్ అనేది చాలా స్మూత్గా అలాగే చాలా వైట్గా కూడా అవుతుందన్నమాట మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ప్యాకు ఇంట్లోని మన ఇంట్లోనే ఉండే రెమెడీస్తో ఈజీగా రెడీ చేసుకోవచ్చు దానికోసమని కొన్ని పాలను తీసుకొని అంటే ఒక కప్పు టీ కప్పు అంత పాలను తీసుకొని ఫ్రిడ్జ్లో ఒకసే పెట్టుకుంటే మనకు అనేది బాగా వస్తుంది కదా వాటిని ఒక గంట తర్వాత తీసేసుకొని ఈ రెమిడీని స్టార్ట్ చేయాలి ఒక స్టవ్ మీద పెట్టే ఒక బౌల్ తీసుకోండి ఎందుకు చెప్తున్నానంటే అది స్టవ్ పైన పెట్టాలి కాబట్టి డైరెక్ట్గా ఒక బౌల్ని స్టవ్ పైన పెట్టే తీసుకొని అందులో మనం ఏదైతే ఫ్రిడ్జ్లో పెడతామో ఆ పాలని అందులో వేసుకున్న తర్వాత ఒక ఆలుని తీసుకొని దాన్ని బాగా ఇలా తురుక్కోవాలి తొక్క తీసేసి ఇలా మెత్తగా తురుక్కోవాలి ఇలా తురుక్కున్న ఆలుని మనం ఏదైతే బౌల్లో పాలు వేసుకున్నామో ఆ పాలని అంటే కాచిన పాలేనండి ఇవి కాయని పాలంటే చా రా మిల్క్ అంటారు కదా కాయని పాలు కా కాచిన పాలని మనం ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టేసి ఇలా మనము ఇలా తీసుకుంటున్నాం అనమాట ఈ రెమిడి కోసం ఇలా ఈ రెండింటిని వేసి మీరు దీన్ని స్టవ్ పైన పెట్టేసి ప్రాసెస్ అయితే చేసుకోవాలి దీన్ని స్టవ్ పైన పెట్టేసి మంటని సిమ్లో ఉంచి మీరు దీని అయితే ఉడికించుకోండి మనం ఇక్కడ తీసుకున్న ఆలు కానీ అలాగే పాలు కానీ పాలలో మనము మీగడను కూడా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టినందుకు మీగడ కూడా బాగా వచ్చింది కదా మీగడ వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఎలాంటి డ్యామేజ్ కాకుండా చేస్తుంది పాలు మన స్కిన్కి ఒక ప్రొటెక్షన్లా పనిచేస్తాయి అనమాట ఇది ముఖ్యంగా మన స్కిన్ పైన ఒక క్లెనిజర్లో పనిచేస్తుంది చర్మాన్ని స్మూత్గా ఉంచడానికి పాలు బాగా వర్క్ అవుతాయి అలాగే బ్లాకెట్ సమస్య మొటిమల సమస్య డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి మనకు పాలు అనేది చర్మానికి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఏంటంటే డవ్ సోప్ డవ్ సోప్ ఏంటి ఈ ప్రాసెస్లో డవ్ సోప్ను స్కిన్కి అప్లై చేయచ్చా అంటే మనం తీసుకుంది ఆలు పాలు కదా ఇక్కడ సబ్బు తీసుకున్నారు ఏంటని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది కదా నాకు కూడా వచ్చింది ప్లస్ ఏంటంటే నాకు వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకొని ఈ రెమెడీని మీకు చూపించడానికి తీసుకొచ్చ్ సోప్ వల్ల స్కిన్ ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు చర్మానికి ఇది చాలా మంచిగా అయితే ఉంటుంది అంటే చర్మాన్ని పూర్తిగా శుభ్రపరచడానికి మనకి డవ్ సోపు బాగా యూజ్ అవుతుంది మీరు ఈ సోపు వాడినట్టయితే దీని రిజల్ట్ మీకు తెలిసే ఉంటుంది ఇలా మనము స్కిన్ పైన పెట్టినప్పుడు చాలా స్మూత్గా అయితే అవుతుంది కదా ఎస్ అందువల్ల చర్మానికి ఎలాంటి హాని అయితే ఉండదు ఇది చర్మాని పైన ఉన్న ఆయిల్ని తీసేయడానికి బాగా వర్క్ అవుతుంది చర్మాన్ని సున్నితంగా చేయడానికి డవ్ సొప్పు బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ డవ్ సొప్పు స్కిన్ వైట్ని పెంచడానికి కూడా మంచిగా మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఇలా మనం డవ్ సోప్ని మెత్తగా అయితే తురుక్కోవాలి అంటే తురుకుంటేనే మనం ఇలా మిక్సీ పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మెత్తగా అయితే కాస్త నేను తీసుకున్న చిన్నపాటి డవ్ సోప్లో సగాన్ని తురుక్కొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పాలు ఆలుని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి డవ్ సోప్ తురుగుకున్న దాన్ని కూడా ఇందులో వేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి మనం ఇక్కడ తీసుకున్న పొటాటో కూడా ముఖ్యంగా పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి మన ఫేస్ పైన పిగ్మెంటేషన్ ఏదైతే ఫైన్ లైన్స్ అలాగే ఆయిల్ స్కిన్ ఉంటుందో అలాంటి వారికి ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ముఖ్యంగా కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు దీన్ని వాడుకోవచ్చు అనమాట ఇలా మెత్తగా అయితే పేస్ట్ పట్టుకోవాలి మనం ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం ఇక్కడ పాలనే వేసుకున్నాం కదా వాటిని మనం మిక్సీ పట్టాలి ఎలాంటి వాటర్ని యాడ్ చేయకూడదు మనం ఉడికించుకున్న పాలు ఆలు వీటిని తీసుకొని మిక్సీ పట్టేసి ఇలా వేరే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఈ రెమెడీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో మనకి ఇంట్లో ఉండే ఆలు పాలు ఇలా మనము ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండే వాటితోటి మీకు రెమెడీ అయితే చూపిస్తున్నాను నచ్చితే స్టార్టింగ్లో కాదు కాస్త లాస్ట్ వరకు చూశాక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల నాకు మ మరిన్ని మరిన్ని మంచి మంచి వీడియోస్ తేవాలనేది ఒక ఉత్సాహం అలాగే సపోర్ట్ అనేది మీది నాకు ఉంటేనే చాలా బాగా నాకు సంతోషాన్ని ఇస్తుంది అనమాట ఇంకా మీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఏ వీడియో అయినా తీసుకురాగలుగుతాను కాబట్టి లైక్ అయితే చేస్తూ ఉండండి చివరి వరకు చూసి చేయండి స్టార్టింగ్లో చేయకుండా పర్వాలేదు చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఓకే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి తర్వాత ఇందులో మనం ఇక్కడ యాడ్ చేసుకుంది బాదం నూనె అదే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనమాట ఈ ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె ఉంటే మీకు అందుబాటులో వాటినైనా ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా కలపండి తర్వాత లెమన్ని హాఫ్ అంటే ఆఫ్ కట్ చేసి లెమన్ జ్యూస్ని కూడా ఇందులో పిండేసేయండి ఇలా పిండేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపండి ఎందుకంటే మనం కీడ బాదం ఆయిల్ తర్వాత లెమన్ జ్యూస్ని కూడా వేసాం కాబట్టి వీటన్నిటిని మనం ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి తర్వాత మీ ఫేస్ని మేడప్ పైన ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో మరి హ్యాండ్స్కి అప్లై చేయొచ్చా అనేది మీకు వచ్చి ఉంటుంది కదా ఆలోచన చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఇది మన స్కిన్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే డార్క్గా ఉన్న స్కిన్ కూడా వైట్గా చేయడానికి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి హ్యాండ్స్ తర్వాత నెక్ ఫేస్ మీరు ఎక్కడైనా దీన్ని అప్లై చేయొచ్చు అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ లేదా ట్వంటీ మినిట్స్ వరకు వెయిట్ చేయండి ఎందుకంటే ఏదైనా మనకు హోమ్ రెమెడీస్ అనేది రిజల్ట్ రావడానికి కాసేపు టైం అయితే ఇవ్వాలి కాబట్టి కాసేపు అలా వదిలేసి వాటర్తో క్లీన్ చేయండి దీన్ని అందరూ వాడచ్చు అంటే ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే దీంట్లో ఎలాంటి కెమికల్ అనేది లేదు కాబట్టి మనము దీని స్కిన్ పైన ఎక్కడైనా అప్లై చేయొచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నో డౌట్ అనమాట ఎందుకంటే కెమికల్ ఎఫెక్ట్ లేవు ఏవైనా స్కిన్కి పడతాయి అంటే కాకపోతే మీరు ఏం చేస్తారు ఒకవేళ అనుమానం ఉంది మాకు పడదు అనుకున్న వాళ్ళు ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ముందుకంటే ఎక్కడైనా స్కిన్కి కాస్త ఇలా రుద్దేసుకొని వేసుకొని మీకు ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఇలాంటి ఫేస్ ప్యాక్లు కానీ హోమ్ రెమెడీస్ కానీ మీరు అప్లై చేసి ఏ ఇబ్బంది లేదంటే ఫేస్ స్కిన్ ఎక్కువకి ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు అండి నేను ఇక్కడ పెట్టేసి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత వాచ్ చేశాను రిజల్ట్ అయితే ఇలా ఉంది మా నాకైతే చాలా బాగా అనిపించిందండి దీని చాలామంది కొరియన్ ఫేస్ ప్యాక్ కొరియన్ వైట్నింగ్ క్రీమ్ కూడా పిలుస్తారు కాకపోతే కొరియన్ వాళ్ళు పుట్టుకతోటే తెల్లగా ఉంటారు మనం అలా ఉండలేం కానీ కాస్తో కూస్తో మన రంగుని మార్చుకోవడానికి కొన్ని ఇంటి రెమెడీస్ని అయితే ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుందనమాట దీన్ని ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీకు కావాలనుకున్నప్పుడు ఫేస్కి అప్లై చేయండి వారంలో రెండు సార్లు అయినా అప్లై చేయండి అసలు చేయని వాళ్ళు నెలకు ఒకసారైనా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మరొక మంచి కూడా మళ్ళీ కలుద్దాం